ఎవరినో ఒక లిఫ్ట్ అడిగితే కానీ పని అయ్యేలా లేదు. ఏదో కారు వస్తుంది, లిఫ్ట్ అడిగేద్దాం. సార్ 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 కొంచెం అక్కడ దాకా లిఫ్ట్ ఇవ్వరా? థ్యాంక్ యూ అండి. చాలా థ్యాంక్స్ అండి, ఇంత ఎండలో ఏసీ కార్లో లిఫ్ట్ ఇచ్చారు. అదేంటి సార్ ఇంత ఏచ్లో కూడా మీకు చెమట పోస్తున్నాయి? చిన్న పర్సనల్ ప్రాబ్లం. అయ్యో, మీలాంటి మంచి వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా సార్? అప్పుడప్పుడు తప్పదు బ్రదర్. అదేంటి సార్ ఇక్కడ ఆగారు? యూనివర్సల్ ప్రాబ్లం. ఎల్లరండి, నేను పాటలు వింటా ఉంటాను. ఎఫ్ఎం కూడా ఉంది. కంగారు ఏం లేదు సార్, రిలాక్స్ పని పూర్తి చేసుకుని రండి. తిక్క ప్రశ్న, ఎయిర్పోర్ట్ లోనే వెయిట్ చేస్తున్నా. ఓకే ఓకే, మా మేనేజర్ నందగోపాల్ నేను వచ్చేస్తాను. త్వరగా రండి. ఓకే ఓకే, లేకపోతే అన్ని మిస్ అవుతారు. బై స్వీట్ హార్ట్. ఏం భయపడ్డావా? బయటికి రాననుకున్నావు కదా? నేనేం అలా అనుకోలేదే. అయినా భయం ఎందుకు? వీఆర్ ఫ్రెండ్స్, వీఆర్ పార్ట్నర్స్, వీఆర్ ఇండియన్స్. ఇప్పుడే కాదు, నేను ఎప్పుడు చెడ్డీ వేసుకున్నావు. నాకే ల్యాప్టాప్ గురించి తెలీదు. ఉత్తినే నిన్ను భయపెట్టడం కోసం అన్నాను అంతే. అలాగా దాన్ని ఎలా బయటకు రప్పించాలో నాకు బాగా తెలుసు. ఉంది, పేపర్ల మీద సంతకం పెట్టు. కూర్చో. ఈ వాటాలన్నీ నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు. సంతకం పెట్టకపోతే? పెట్టకపోతే పెట్టకపోతే. మామయ్య, నందు మామయ్య, ఇల్లు బాగుంది. మీ మామయ్య సౌండ్ పార్టీలా ఉన్నాడే. మా మామయ్య బాగా కష్టపడి పైకొచ్చాడు. మాయా, మామయ్యా వెళ్ళి ఎవరో చూడు. ఓకే, అలాగే. నిన్ను కాదు, నన్ను. మాయా మాయా, ఎవరు వచ్చిన తెలియదు కానీ మామయ్య మామయ్య రుతుడు. మా మేనల్లుడు నందగోపాల్. చూప్, ఈ గన్ను పట్టుకోరా. సరే అన్న. జాగ్రత్త, వాళ్ళే బెటర్ అనిపిస్తుంది. అబ్బా, ఇంట్లో ఎవరు లేరా? ఎక్కడ పోయి ఉంటాడు మామయ్య? ఒకసారి ఫోన్ చేసి చూడు. స్విచ్ ఆఫ్. నాలుగు రోజులు ఏకాంతంగా అన్నాను కానీ మరీ ఇంత ఏకాంతంగా వదిలేస్తారనుకోలేదు. నందు, అసలే ఊరికి దూరంగా ఉంది, ఎవరు లేరు కూడా. నైట్ టైం దెయ్యాలు రావు కదా, నో ఛాన్స్. నువ్వు ఉండగా ఎలా వస్తాయి? చూడు బంగారం, ఇంట్లో ఎవ్వరు లేరు. ఈ నాలుగు రోజులు నో యాంగ్రీస్, ఓన్లీ హ్యాపీస్. అన్నా, వాళ్ళు నాలుగు రోజులు ఈయనే ఉంటారంట, మరి మన పరిస్థితి ఏంటనా? అయితే వాడిని కూడా లోపలికి తెచ్చాయి. ఎవర్రా నువ్వు? ఏం కావాలి? కామోస్ అరవకు, ధనలక్ష్మి కావాలి. అమ్మ ధనలక్ష్మి, తల్లి ధనలక్ష్మి, మాత ఇక్కడ తల్లి అమ్మ.
ఇదేంట్రా కింద పడుకొని భూమిని కొట్టి ధనలక్ష్మి అంటాడు ఇంకేమైనా పిచ్చా కాదు మహామేధావి మా గురూజీ వీడు కూడా పిచ్చోని లేదు అమ్మా ధనలక్ష్మి మాత ఎవరండి మీరు మీరెవరండి ప్లంబర్ని రిపేర్ అంటే వచ్చా ఓహో మామయ్య లేడు ఊరే లేడు వచ్చాక రండి సరే వస్తా ప్లంబరా ఏంటరా ఓనర్ల బిల్ల పిచ్చా పంపులు బిగించుకునే కోనసీమ సీతనా చౌదరి తెలుసా లేదండి రాయలసీమ రామన్ చౌదరి పేరున్నాను వాళ్ళ బ్రదర్ నిధి ప్రసాద్ చౌదరి అంటే నేనే ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు జన్మభూమి జన్మభూమి ఇప్పుడు ఓదార్పు యాత్ర నడుస్తున్నాయి తెలుసా మీకు ఆ విషయం తెలియదు అనుకుంటా విషయం అంటే చెప్పండి మీ మామకు చెప్తా ఏ సీక్రెటా సీక్రెట్ అయితే పడతాలో చెప్పదు అయితే జాగ్రత్తగా పెట్టుకో మా మామయ్య 4 రోజుల తర్వాత వస్తాడు మళ్ళీ మర్చిపోతావేమో ఎవరైనా చాలా ఎక్కువ చేస్తాడు అంత ఎటుకార మద్దు ఏంట్రా ఎక్కువ చేస్తాడు గంట బయలుపోతుంది భయం అరే అది చాలా ఎక్కువ చేస్తాడు ఆ నెంబర్ నిదారు పెట్టుకో మనం నిద్దొరికిన తర్వాత అరే ఇదంతా కసక్కులా ఉంది ఎప్పటికైనా పని చేస్తుంది దీని సంగతి రాత్రి చూద్దాం నీకెందుకు పా రాత్రి దీని సంగతి చూద్దాం పా నాడు వీరపాండ్య కట్ట బ్రహ్మణకు కూడా ఇన్ని చాళ్ళు కట్టలేదు వీడేంట్రా వాళ్ళని కొట్టి తీసుకురమ్మంటే ప్లంబర్ అంటే అట్లా వెళ్ళిపోయాడు వీడిని వాళ్ళు చూస్తే పెద్ద డేంజర్ కదన్నా ఏయ్ ఇంత పెద్ద ఇంట్లో వీడు ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలుసుందిరా నేను ఇక్కడ లేను అని బయట బోర్డు పెట్టండి ఏయ్ ఈ వాగుడు ఎక్కువైపోయింది కానీ నోటికి ప్లాస్టర్ వేయండి సరే అన్నా అయినా మనం పని చేద్దాం అన్నా వీడిని ఇక్కడే వదిలేసి తాళం వేసుకుని మనం వెళ్ళిపోదాం సరేనా 2 రోజులు ఫుడ్ లేకపోతే చచ్చినట్టు సంతకం పెడతాడు వాటర్ చాలు ఇంకేమొద్దు మీరు ఇప్పుడు వచ్చారు బాబు గారు ఇప్పుడే వచ్చా మా ఎక్కడ అది బిజినెస్ మన మీద బాంబే వెళ్ళారు ఓకే ఓకే మీరు ఎక్కడికి వెళ్ళారు మరి అది పక్కనే ఉన్న కోల్డ్ ఫామ్ దగ్గరికి చిన్న పండు సరే బాగా ఆకలి అవుతుంది మీరు వెళ్ళి నాకు ఏదైనా కాఫీ పట్టండి సరే బిస్కెట్స్ ఉంటే కూడా పట్టండి వచ్చినాడు ఎక్కడికి వెళ్ళాడు రాణి పని చెప్తా ఈ ప్లేస్ అది బాగానే ఉన్నట్టుంది ఇది ఓకే మంచి కారు దొరికింది ఏ పాటకి ఆ పాట ఇప్పేసి టైర్ టంగ్ టూర్కి బాడీ బెంగళూరుకి అమ్మేయాలి బాగా డబ్బులు వచ్చేస్తాయి బాగా డబ్బులు వచ్చేస్తాయి ఈరోజు ఫుల్లుగా పార్టీ చేసుకోవచ్చు ఏహే పార్టీ ఓహో పార్టీ పాడి పాడుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేనట్టు డిక్కీలో పడుకుంది అయ్యో హలో మేడం లేవండి పాడుకోవడానికి ఇంకో ప్లేస్ ఎత్తుక్కోండి మీ కింద మా రేంజ్లు ఉన్నాయి అర్జెంట్కి ఈ కారు పాటు పాటుగా ఇప్పేసి అమ్మేసుకోవాలి నాకు అసలే టైం లేదు చాలా పని ఉంది మేడం హలో మేడం కదట్లేదు శవమా ఇచ్చి బాబోయ్ శవం దొంగనకూడదు అందుకే నేను కారు దొంగతనం చేసి మినిమం చేజ్ కూడా చేయలేదు ఎదవనాయలగాడు ఇప్పుడు ఎలాగా నీకు కారు వదలేము డెడ్ బాడీ ఉంచుకోలేము అర్జెంట్కి డెడ్ బాడీ అక్కడ పడేసి కారం తీసుకోవాలి డెడ్ బాడీని ఇక్కడ పడేసాం అనుకో మనం సేఫ్ బిల్డింగ్ వీడిదనుకున్నావా
బంధువుల్ది సైలెంట్గా దొబ్బేశాడు. ఇంకో విషయం తెలుసా, ఈ బిల్డింగ్లో డబ్బు బంగారం వజ్రాలతో పాటు పెద్ద ఖజానా ఉంది, మొత్తం నొక్కేశాడు ఆ కమిషన్. ఎవరో ఉన్నారు చూడు అన్నా, ఇక్కడ ఏదో కొత్తగా కనబడుతుంది. ఇది ఇక్కడే ఉండి మన కథ మొత్తం విన్నట్టుంది. ఇది నోరు తెరిస్తే మనం బుక్ అయిపోతాం. అలాగా దాని నోరు నొక్కాయి. నొక్కాలా అన్నా? ఇది వచ్చిందే. నోరు నొక్కమంటే చంపుతావురా? సరే, మ్యాటర్ తేలేంత వరకు మనతో ఉండని. అండి తొందర తీసుకురా. డబ్బు బంగారం వచ్చాలు ఉన్నాయా? ఎన్ని రోజులు చిన్న బంగారణాలు చేస్తావు? అవి కొట్టేసావు అనుకో, ఎస్ రేపటి నుంచి ఐఎమ్ ద కింగ్. నా